ఓ బ్రహ్మ భగవతే వాసుదేవాయ మహత్తరమైన అతి దివ్యమైన విలువైన జ్యోతిషాస్త్ర పరంగా శక్తిని అందించేటటువంటి అద్భుతమైన కాలం ఆరంభం అవుతున్న తరుణం ఇది సూర్య సంచారం మకర రాశిలోనికి ప్రవేశం కాకంటే పూర్వం ముప్పది రోజుల పాటు ధనురాశిలో ఉండే కాలానికే ధనుర్మాసం అని పేరు ఆ ధనుర్మాసం అంటే సూర్య సంచారం వృష్టికి రాశిలో నుంచి ధనురాశిలోనికి సంక్రమించడం కాగా వృష్టికి రాశికి సంబంధించినంత మేరకు అద్భుతమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారిని ఆశ్రయించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో సమస్తమైన సంకల్పాలు నెరవేరుతాయి యజమాని నుంచి ఏదైనా మనం ఫలితం రాబట్టుకోవాలి అంటే ముందుగా యజమానురాలితో మాట్లాడాలి అనేది ఒక లౌకికమైనటువంటి లౌక్యంతో కూడుకున్న వ్యవహారం నడిరేగి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగివచ్చునో అంటూ ఒక భక్తుడు అలర్మేలు మంగాదేవిని స్తోత్రం చేసి నన్ను కన్న తల్లి ఆ స్వామి ఏ రాత్రి అయినా ఏదో ఒక సమయంలో నీ వద్దకి వస్తాడు కనుక ఆ సమయంలో నీవు నా గురించి చెప్పినట్లయితే ఆ స్వామి నన్ను కరుణతో చూస్తాడు అంటూ వేడుకుంటాడు ఇంటిలో కూడా అమ్మని అడిగి పిల్లలు తమకు ఏది కావాలో తండ్రి వద్ద నుంచి రాబట్టుకోగలుగుతారు ప్రత్యక్షంగా తండ్రి గారిని అడిగితే ఆయన ఏది ఇవ్వలేనటువంటి కోపంలో ఉంటాడు కనుక అమ్మ ద్వారా సాధించుకోవచ్చును అనేటటువంటి సులభమైన మార్గాన్ని పిల్లలు కూడా పాటించేటటువంటి నేటి కాలంలో మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేసినట్లయితే అష్టైశ్వర్యాలు మనకు కలుగుతాయి సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చును అంటుంది సంప్రదాయం మార్గశీర్షమాసం అమ్మవారిని యథాశక్తి చక్కగా అలంకరింపజేసి పూజాగ్రహంలో వేదికపైన ఉంచి ఇరువైపులా దీపాలు వెలిగించి అమ్మకి ప్రీతికరంగా ప్రకృతి నమ వికృతి నమ విద్య నమ ప్రదాయే నమ సర్వభూతహిత హితప్రదాయ నమ పరమాద్భుతమైన నామం ఒక్కొక్క నామాన్ని మనం మనసులో అనుకుంటూ అర్థం చేసుకుంటూ తాదాత్మ్యతతో ఆ అర్థంలో ఉండే అంతరార్థం ఇది అంటూ ఆలోచన చేస్తూ పుష్పాలతో ఆ అమ్మను సేవిస్తే అమ్మ సమస్తమైన సంకల్పాలు నెరవేరుస్తుంది సర్వభూత నమః అన్ని ప్రాణులకు వారి వారి సంకల్పాలను నెరవేర్చేటటువంటి శక్తిగల ఓ తల్లి నీకు నా నమస్కారం అని చెప్పడంలో ఇంటిలో ఉండేటటువంటి వారికి సమస్తములైనటువంటి వారి వారి వ్యవహారాల్లో వ్యక్తిగత సంకల్పాలలో నైపుణ్యంగా వారు ఏ పని చేసినా ఏ విధంగా ఉన్నా దైవానుగ్రహం కావాలి కనుక అమ్మ తన సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇలా మనం పాటించినట్లయితే అందిస్తుంది మొదటి నియమం సూర్యోదయం కంటే పూర్వమే గడప కడిగి ముగ్గులతో అలంకరించడం రెండవ నియమం వాకిలిని శుభ్రంగా పెట్టుకోవడం మూడవ నియమం ఇంటిల్లిపాది సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాది కాదులు పూర్తి చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి బద్ధకము నిద్ర అనే ఆ శక్తి ఆ రూపం కూడా శక్తి అవుతుంది నిద్రాదేవికి సంబంధించినటువంటి సమస్తమైన వ్యవహారాలని కట్టిపెట్టి ఇల్లంతా కూడా పరిశుభ్రపరచుకోవడం నాలుగవ నియమం పూజాగ్రహంలో పూర్వ నిర్మాల్యం ఎండిపోయిన పువ్వులు ఆకులు కొమ్ములు ఏవైనా ఉన్నట్లయితే తొలగించి దీపాల చేత వెలిగించడం ఐదవ నియమం ఇల్లంతా కూడా సువాసన వెలిగే విధంగా అగరొత్తి సాంబ్రాణి ధూపం వేయడం ఆరవ నియమం ఉదయమే పెసరపప్పు బియ్యము బెల్లము నెయ్యి వీటితో చేసినటువంటి పొంగలి అనే పదార్థాన్ని దైవానికి అర్పించి స్వీకరించడం ఏడవ నియమం ఇంటిలో ఓంకారము ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమాత్రే నమ ఇలా దైవనామాన్ని కీర్తించే విధంగా ఆనందకరమైన ఆహ్లాదకరమైన చక్కటి వాతావరణాన్ని మనమే ఏర్పాటు చేసుకోవడం ఎనిమిదవ నియమం పరిశుభ్రమైన ఆలోచనలతో అందరి క్షేమాన్ని కోరుతూ లోకాలన్నింటికి కూడా మంచి కలగాలి అనేటటువంటి సానుకూల ఆలోచనలను పెంపొందింప చేసుకోవడం తొమ్మిదవ నియమం ఉదయం లేవగానే ఇవన్నీ చక్కబెడుతూ తల్లికి తండ్రికి నమస్కరించడం అనివార్య వారి కారణాల చేత వారు ఇంటికి దూరంగా ఉన్న ఎడల లేక మనమే ఇంటికి దూరంగా ఉన్న ఎడల వారికి నమస్కరించడం చాలామంది ఈనాటి కాలంలో మా నాన్నగారు నా దగ్గరే ఉన్నారండి అంటూ ఉంటారు సంపూర్ణమైన అహంకారంతో కూడుకున్న మాట అది నేను నాన్నగారి దగ్గర ఉంటున్నాను అనాలి ఓల్డ్ ఏజ్ వృద్ధులు వృద్ధాప్యంతో ఉన్నారు వాళ్ళు మా ఇంట్లోనే ఉంటున్నారు అంటూ ఉంటారు అనేకులు సంపూర్ణమైన అహంకారంతో అత్యంత పాపంతో కూడుకున్న మాట ఇది వారి వద్ద నేను ఉన్నాను అనే ఆలోచన పెంపొందింపజేసుకునే విధంగా అమ్మ అనుగ్రహం కావాలి అంటే మాసం శుక్రవారం నాడు తల్లికి తండ్రికి ముందుగా నమస్కరించడం వారు దూరంగా ఉన్నట్లయితే మనమే వారికి దూరంగా ఉన్నట్లయితే చిరవాడి ద్వారా వారితో సంప్రదింపులు చేసి నమస్కారం చెప్పడం లేదా వారి యోక్షేమాలు అనుకోవడం లేదా నాన్న శుభోదయం బాగున్నారా అని చెప్పడం చివరిది పదవది అతి ముఖ్యమైనది పొరపాటుగా కూడా విడిచిన వస్త్రాలు ధరించరాదు ప్రతి వస్త్రం కూడా శుభ్రంగా ఉదికినది అయి ఉండాలి ఆ వస్త్రాలకు పసుపు కుంకుమ తాటించి మనం ధరించాలి ఇది వస్త్రధారణ వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయన చ ఈ ఐదింటికి పంచవకారములు అని పేరు ఎవరైతే ఈ ఐదు పాటిస్తారో అలాంటి వారి ఇంట మహాలక్ష్మి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది లక్ష్మి నివాసం చేస్తున్నది అంటే అర్థం ఆర్థికంగా బలోపేతంగా ఉండడం కాదు సుమా ఆరోగ్యంగా ఉండగలగడం ఆయుర్దాయాన్ని పెంచుకోవడం అందరి క్షేమాన్ని కోరడం సదా ముఖమండలంలో చిరునవ్వులు చెందిస్తూ బ్రతకడం అంటుంది శాస్త్రం అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు